నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేత కార్మికుల ధర్నా. ధర్నా అనంతరం వెంకటగిరి రెవెన్యూ కార్యాలయానికి కార్యకర్తలు వచ్చి గూడూరు సబ్ కలెక్టర్కి చేనేత కార్మికుల సమస్యలను మెమోరాండం రూపంలో తెలుపుకున్నారు. అనంతరం కూలీ సంఘం నాయకులు మాట్లాడుతూ పై కార్యక్రమంలో వివి రమణయ్య, సునీత, చేవుల శంకరయ్య, భాస్కర్ కార్యకర్తలు మరియు వెంకటగిరి ఎంఆర్ఓ రాజ్కుమార్ పాల్గొన్నారు. అక్టోబర్ నవంబర్ కూడా అయిపోయింది, డిసెంబర్ జనవరి కూడా అయిపోతుంది. ఈ సిల్వర్ సబ్సిడీ ఏమో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమరావతి మేము ఏడి హ్యాండ్ సెరికల్చర్ వాళ్ళు మేము పంపించేసాము ట్రెజరీకి, బిల్లు నంబర్ కూడా అయింది, దాన్ని సిఎఫ్ఎంఎస్ ద్వారా రావాల్సిందని అమరావతిలో మేము పరిస్థితి ఏంటని చెప్పారు. మన డిఆర్ఓ గారు అది కొంచెం అక్కడ పెండింగ్ ఉంది సార్, దాన్ని కొంచెం ఫాలోఅప్ చేస్తే బాగుంటుంది. నేను ఫస్ట్ ఒకసారి ఏడి సెరికల్చర్తో మాట్లాడతాను, నేను కూడా బాగా కొంచెం ఇంట్రెస్ట్ కానీ ఉంది ఇక్కడ, మనం ఏదైనా చేసుకోవాలి కదా. ఇంతకు ముందు ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాను, ఒక రెండు మార్కెటింగ్ వారి ముందు ఏదైనా మార్కెటింగ్ రూపంలో మనం ఏదైనా అందరూ ఇది ఉన్న వాళ్ళ చాలా ప్రసిద్ధి అండి. మామూలుగా రాష్ట్రపతి అవార్డులు ఎంతో మందికి వచ్చినాయి, వీళ్ళంతా మొత్తం అనేక రకాల వెరైటీస్ నేస్తారు. ప్రతి సంవత్సరం వస్తుంది సార్, సంవత్సరం అవార్డు వస్తుంది మా ఊరు, మా ఊరినే పట్టించుకోలేదు సార్. ఇది నేను ఏడి సెరికల్చర్తో మాట్లాడతాను అండ్ ఎక్కడేదైనా పెండింగ్ ఉన్నారంటే అమరావతిలో కూడా ఎవరైనా మాట్లాడాలంటే సార్తో జస్ట్ ఒకసారి రేస్ చేసుకొని సార్ ఇలా ఈ రోజు ఈవినింగ్ కూడా సార్తో మీ చేసినంతకు ముందు ఏడి సెరికల్చర్తో ఫస్ట్ ఒకసారి మాట్లాడదాం, కావాలంటే సార్ దగ్గర కూడా రేస్ చేస్తాం. లేకపోతే ఆదాయ పథకం ఏదైనాలో డీటెయిల్ కట్టాలి సార్, సార్ మొత్తం 2,250 మగ్గాలు వెంకటగిరిలో ఉంటాయి, అంటే పట్టు కానీ నూలు కానీ వేసేవాళ్ళందరూ ఆదరణ పథకం అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది 149 మందికేనండి, అంటే అప్లికేషన్స్ తీసుకున్నది.